అమృతవాక్కు కార్యక్రమానికి స్వాగతం ఈ దినము మనము క్రీస్తు తాను మరణించే ముందు శుభ శుక్రవారం రోజున శిలువపై ఏడు మాటలు పలికి ఉన్నారు అందులో మొదటి మాటను ఈరోజు మనం ధ్యానిద్దాం లూకా ఇరవై మూడు ముప్పై నాలుగో వచనంలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అనేటటువంటి మహత్తరమైన మాట క్రీస్తు అంతరంగము నుండి ఏ విధంగా రాగలిగింది తనను హింసిస్తున్నా అవమానిస్తున్నా తనను ఎన్నో వేదనలకు గురి చేస్తున్నా వారందరినీ క్రీస్తు ఎలా క్షమించగలిగాడో చూద్దాం క్రీస్తు దైవత్వము మానవత్వము నిండినటువంటి ఒక పరిపూర్ణటువంటి వ్యక్తి క్రీస్తు తన జీవిత కాలములో ఎవ్వరినీ కూడా నొప్పించి ఎరుగడు ఎవ్వరికీ కూడా హాని చేసి ఎరుగడు తనను హింసిస్తున్న తనను ఎన్నో వేదనలకు గురి చేస్తున్న సైనికులను కూడా ఆయన క్షమించగలిగారు ఇన్ ఇంతటి దీన మనస్తత్వము కలిగినటువంటి క్రీస్తు ఏ విధముగా ఆ మాట చెప్పగలిగారు ఆయన ఇది ఆయన యొక్క దీన మనస్తత్వానికి ఔన్నత్యానికి ఒక చక్కని తర్కాణముగా మనకి కనిపిస్తుంది కొన్ని వందల సంవత్సరాలకు ముందే క్రీస్తు యొక్క దీన మనస్తత్వాన్ని క్రీస్తు యొక్క ఆలోచన విధానాన్ని జీవన శైలిని యష్యా ప్రవక్త ముందుగానే ఎరిగించాడు యష్యా ప్రవక్త నలభై మూడవ అధ్యాయం రెండు మూడు వచనాలలో ఉంటుంది ఇతడు పెద్దగా అరవడు కేకలు పెట్టడు వీధులలో ఉపన్యాసింపడు నలిగిన రెల్లు కాడనైనను విరువడు నకనకలాడు దీపమునైనను అర్పివేయడు వీధులలో పెద్దగా ఉపన్యాసింపడు అని చెప్తుంది ఆయన ఏమి చేసినా సరే చాలా నెమ్మదితనముతో చేస్తారు ఆయన నెమ్మది తత్వాన్ని కలిగి ఉంటాడు ఎందుకు క్రీస్తు ఎంతటి దీన మనసుతో మానవులందరినీ కూడా జయించాలని చూచారు తన ప్రవర్తన ద్వారా తన ఆలోచన విధానం ద్వారా తన యొక్క జీవన సరళి ద్వారా మనకు ఒక మార్గదర్శకంగా నిలిచారు మా తరువాతి తరములో కొన్ని వేల యుగాలు రాబోయే కాలములో కూడా మనందరము కూడా క్రీస్తును పోలి జీవించాలని ముందుగానే ఆ విధంగా క్రీస్తు జీవించి చూపాడు క్రీస్తు జీవన విధానాన్ని ముందుగా యష్యా ప్రవక్త ఎరిగించాడు ఇదే నీకు యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనంలో ఉంటుంది క్రీస్తు అసలు ఎందుకు ఇన్ని శ్రమలను అనుభవించాడు అతడు మొట్టమొదటిగా ఏ విధంగా అంటే తాను ఈ లోకంలో ఉన్నప్పుడు మన కొరకు ఎందుకు ఈ శ్రమలను అనుభవించాడో ఈ అధ్యాయం అంతా కూడా మనకి తేటతల్లంగా చెబుతూ ఉంది మొట్టమొదటిగా మనందరి పాపాల క్షమాపణ కొరకు మన అందరినీ కూడా మన యొక్క పాపాలను ప్రక్షాళన గావించడం కొరకు మనలను తన తండ్రి రాజ్యంలో మనకు స్థానాన్ని ఇవ్వడం కొరకు తాను వెళ్ళిపోతూ ఒక మాట అంటారు కడరాత్రి భోజన సమయంలో మీకు ఒక నివాస స్థానాన్ని నేను సిద్ధం చేస్తాను అని అంటే తాను నివా తాను సిద్ధము చేయబోయే ఆ నివాస స్థానములో మనలకు శాశ్వతంగా ఒక రాజ్యాన్ని మనకు అందులో ఒక స్థానాన్ని ఏర్పరచుటకు మహిమోపేతమైన తండ్రి వైభవాన్ని మనం కన్నులారా చూచుటకు అసలు తండ్రి వైభవాన్ని చూడడము అంటే అది ఒక గొప్ప అద్భుత కార్యం తండ్రి యొక్క ఆ యొక్క వైభవోపేతమైన సింహాసనము చుట్టూ దూతలు ఏ విధంగా స్థుతిస్తారో ఆ స్థుతులలో మనము కూడా ఒకటిగా ఉంటూ తండ్రిని స్థుతించే భాగ్యము ఆ ప్రాభవోపేతమైన ఆయన మహిమను చూచే భాగ్యాన్ని మనకు ప్రసాదించుటకు మనందరికీ రక్షణను వసుగుటకు తనతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ సకల దూతలు అపోస్తులు పునీతులు సాక్షులు సమస్త అందరితో కలిసి మనము జీవించుటకు అంతటి ఉన్నతమైన స్థానాన్ని మనకు ఇవ్వటకు గాను క్రీస్తు ఇన్ని శ్రమలను అనుభవించారు తన రక్తాన్ని ధారబోసి తను మనకు పాప ప్రక్షాళన గావించారు ఇదే యాభై మూడు ఏడో వచనంలో ఉంటుంది తాను మధ్యస్థానమునకు కొనిపోబడు గొర్రె పిల్లవలే మౌనముగా నుండెను ఉన్ని కత్తిరింపబడు గొర్రె వెల మౌనముగా నుండెనే కానీ పన్నెత్తు ఒక మాట వినడయ్యను పలుకడయ్యను అని ఉంటుంది అంటే ఎన్ని శ్రమలు కేవలము మనకొరకు మనకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడం కొరకు ఎన్నో శ్రమలను క్రీస్తు అనుభవించారు తన చుట్టూ చేరారు తనకు హింసిస్తున్నారు తను అంటే తనను ఎన్నో వేదనలకు గురి చేసినటువంటి ఆ యొక్క ప్రజలు ఫిలాతు ప్రధాన అర్చకులు ధర్మశాస్త్ర బోధకులు సైనికులు తన ముఖము మీద ఉమ్మి వేస్తూ తన నిందిస్తున్న అవమానిస్తున్నటువంటి సైనికులు తనని చంప మీద తనను కొట్టినటువంటి సైనికులు వీరందరినీ చూసి ఆయన ఒకే ఒక్క మాట అన్నారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు వీరిని క్షమింపుము అని అది క్రీస్తు యొక్క ఔన్నత్యం మనల్ని ఎవరైనా సరే శిక్షించినప్పుడు మనులని ఎవరైనా సరే అకారణంగా నిందించినప్పుడు మనపై మనలను అవమానించినప్పుడు మనము ఆ క్షణములో వారిని క్షమించలేం ఎంతగా ధ్యానము చేసి ఎన్ని ప్రార్థనల్లో పాల్గొని కాలమే గాయాన్ని మాన్పుతుంది అంటారు ఆ కాలము గాయాన్ని మాన్పినప్పుడు క్రమేపీ క్రమేపీ కొన్ని దినముల తరువాత కొన్ని వారములు నెలలు సంవత్సరముల తరువాత వారిని మనం క్షమించగలం ఆ క్షమించడానికి కూడా మనలో ఎంతో ప్రక్షాళన అవసరం అలాంటిది క్రీస్తు ఏ క్షణములో అయితే వారిని క్ష శిక్షిస్తున్నారు ఏ క్షణములో అయితే వారిని క్రీస్తును అవమానిస్తున్నారు ఏ క్షణములో అయితే క్రీస్తును నిందిస్తున్నారు ఆ క్షణములోనే ఎంతో చక్కగా ఎంతో మంచి మనసుతో వారిని క్షమించగలిగారు అదే క్రీస్తు యొక్క మనస్తత్వం క్రీస్తు తన జీవిత కాలంలో అంటారు నీవు ఎవ్వరిని గూర్చి మత్ ఏడు మూడులో ఉంటుంది నీవు ఎవ్వరిని ఏడు ఒకటి మూడు కంటిన్యూ వచనాల్లో ఉంటుంది ఎవ్వరు పరులను గూర్చి నీవు తీర్పు చేయకూడదు నీ కంటిలోని దూలములను నీవు గుర్తించక పరుల కంటిలోని నలుసును నీవు ఎందుకు గుర్తి వేలెత్తి చూపిస్తావు అంటుంది అంటే ఏ పని చేసినప్పటికీ కూడా మనము అసలు పరుల గురించి ఆలోచించకూడదు కేవలము మనము మనము వారిని ఎంతవరకు క్షమిస్తాము ఏడు కా సందర్భంలో అంటారు నీవు నీ సత్రుని ఏడు కాదు ఏడు డెబ్బది పర్యాయములు క్షమించవలను అంటారు అదేవిధంగా మరొక సందర్భంలో నీవు నీ సోదరునిపై మనస్పర్ధలు ఉన్నచో వెంటనే నీ కానుకను బలిపీటము చెంతనే వదిలిపెట్టి నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము అంటారు అంటే క్షమాపణ క్రీస్తుకు కావలసినది మనం అందరిమే తండ్రి రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఒక క్వాలిటీ ఉండాలి మనలో ఒక చక్కనైనటువంటి నైతిక గుణం ఉండాలి అది ఏమిటి అంటే మన అంతరంగం అంత రంగంలో ఎంత ఎవరిపైనా కూడా కోపం ఉండకూడదు అందుకే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకంలోనికి వచ్చినప్పుడు ఒక్క మాట చెప్పారు అంటే తను హింసిస్తున్న వారందరినీ కూడా నిండు మనస్సుతో క్షమించి తన తండ్రి తనకు అప్పగించిన శ్రమల పాత్రను ప్రతి చుక్కను కూడా ఆయన పానము చేయగలిగారు ఎఫ్సీలో ఉంటుంది ఏమని అంటే సూర్యుడు అస్తమించులోగా లోగా కోపము చల్లారిపోవలేను అంటుంది ఒకవేళ నీకు కోపము ఉండిన ఆ కోపము నిన్ను పాపములోనికి లాగు లాగుకొనకుండా చూచుకొనవలని ఉంటుంది చూడండి ఎవరైనా మనకి హాని చేశారనుకోండి ఎవరైనా మనల్ని నిందించారు అనుకోండి ఎవరైనా మన అకారణముగా మనల్ని హంసించినప్పుడు మనకి వారి మీద చాలా కోపం ఉంటుంది ఇక్కడ చూడండి వారు మనల్ని నిందించడం వలన మనము గాయపడతాం మన హృదయం గాయపడుతుంది ఈ గాయపడడం వలన మనం ఎంతో వేదన నందుతాం ఆ వేదన ఏమవుతుంది మనలో నిరాశ నిస్పృహలలోనికి నె నెట్టివేయబడుతుంది అందువలన ఆ బాధ వలన నిరాశ నిస్పృహ వలన మనము ఒక విధముగా ఆరోగ్యము కూడా మనకి పాడైపోతుంది అంటే మనము చేయని తప్పుకు రెండు విధాలా కూడా మనమే శిక్షను అనుభవిస్తున్నాం అదే మనము ఆ క్షణములోనే నిండు మనసుతో వాడి క్షమించామనుకోండి మనకి ఇంకా ఆ అనారోగ్యము కానీ ఆ వేదన కానీ ఆ బాధ కానీ మనకు ఉండదు ఇది మనకి ప్రాక్టీస్ చేసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కానీ అది మనము దేవుని యొక్క బలాన్ని పొందుకొని వాక్య పఠనము ద్వారా దివ్య సత్ప్రసాద ఆరాధన ద్వారా మనం ఎప్పుడైతే దీనిని ప్రతి తరచుగా ప్రతి దినము కూడా మనం ప్రాక్టీస్ చేస్తాము ప్రతి దినము కూడా దీని మీద మనం ఒక ధ్యానం చేస్తాము అప్పుడే మనలను మన శత్రువులను మనం క్షమించగలం నిండు మనస్సుతో అంటే మనలో ఆ ద్వేషము ఒక పాపముగా ఉండిపోయి పూర్తిగా మనలను పాపములోనికి లాగు కొనకుండా మనము దానిని చూచుకొనవలెను ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు సర్వశక్తివంతుడైన సర్వేశ్వరం ఈ యొక్క తపస్సు కాలంలో తండ్రి నీవు మాకు నేర్పించినటువంటి ఈ యొక్క ఎంతో మంచి ఒక సుగుణము తండ్రి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు వీరిని క్షమింపు అని చెప్పి ఉన్నావు తండ్రి ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఈ యొక్క శ్రమల కాలంలో తండ్రి మమ్మల్ని హింసించే వారి కొరకు మమ్మల్ని నిందించి అవమానించిన వారందరినీ కూడా నిండు మనస్సుతో మన్నించే మనస్సును మాకు దయచేయండి అందుకు కావలసినటువంటి ఆత్మ బలాన్ని తండ్రి నీ శ్ర శిలువ శ్రమల ద్వారా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము ఆ